పేదవాడి ఇంటికలను సాకారం చేస్తూ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి సొంతంగా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గం వేలంపాలెం గ్రామ సమీపంలో జగనన్న ఇళ్ల గృహ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా సుమారు 533 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ సొంత ఇంటి కలను సాకారం చేస్తూ ఇల్లు నిర్మించుకునే వారు వారి ఇష్టం వచ్చినట్లు నిర్మించుకోవచ్చని తెలియజేశారు. అనంతరం మంత్రి వేణు మాట్లాడుతూ ప్రతి కుటుంబం గురించి జగన్ ఆలోచించి వారి క్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా, రామచంద్రపురం డివిజన్ ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం, డిఎస్పి బాలచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు వేణుగోపాలకృష్ణ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, పీడీ హౌసింగ్, పీడీ డిఆర్డీఏ, డిఎస్పి గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచెస్, ముఖ్యంగా ఈరోజు జగనన్న ఇంటి నిర్మాణ కార్యక్రమంలో మీరందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడానికి ముందరికి వచ్చినటువంటి అక్క చెల్లెలందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి రాకముందు చొల్లంగి గ్రామంలో అక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చూసి ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి సర్పంచెస్ అందరికీ వాళ్లకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ఇంటి కార్యక్రమము, ఇంటి నిర్మాణ కార్యక్రమం ఏదైతే ఉందో, మీరు గ్రామ పెద్దగా గ్రామస్తులందరూ మిమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకున్నటువంటి సందర్భంలో మీరు అందరూ కూడా దగ్గరగా ఉండి ఆ ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇది ఇంటి నిర్మాణము గతంలో మనం ఇల్లు నిర్మించుకునేంత వరకే ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది చూస్తూ ఉంటే ఎక్కడ కూడా మనం ఇళ్ళం కాదు, ఊళ్ళని నిర్మించుకుంటున్నాం. ఎక్కడ చూడండి మీరు, ఏదో అక్కడ ఒకటి ఇంకొక ఇల్లులా కాకుండా మంచి లేఅవుట్లు, రోడ్లు, నవరత్నాలు పేదలందరికీ భాగంగా ఈరోజు వెలంపల్లి గ్రామంలో 432 గృహాలకి శంకుస్థాపన కార్యక్రమం ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఒక గృహ నిర్మాణం అనేటువంటిది ఒక యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం, అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం, కరోనా విపత్తు, ఇళ్ళపట్టాల పంపిణీ, కరోనా సమయంలో వెళ్ళపట్టాలు పంపిణీ చేసిన వాటిని ఫిల్ చేసి ప్రజలకు ఒక జవాబుదారీతనంతో అందించాలనేటువంటి లక్ష్యంతో కేవలం పట్టా ఇచ్చేసాం మా పని అయిపోయింది అనేది కాకుండా పట్టా ఇచ్చి ఇంటికి లోన్ ఇచ్చి దానితోపాటు ఆ కాలనీలో పూర్తిగా వసతులను ఏర్పాటు చేసి అందించడం అనేటువంటిది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గొప్ప అదృష్టం దక్కి కేవలం 17,000 వైద్యులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసి ఇల్లు కట్టించేటువంటి, అంటే ఇల్లే కాదు గ్రామాలు గ్రామాలే నిర్మాణం చేసేటువంటి ఒక అదృష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన సీటు ఇవ్వడం, ఆ సీటు ప్రజలందరూ ఆశీర్వదించడం, ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు నన్ను ఆనాడు శాసనసభకి పంపిస్తే జగనన్నకు ఓటు వేసి మరలా వీరి దీవెన మెండుగా ఉన్న కారణం చేత మంత్రిగా ఈ రాష్ట్రానికి సేవలు అందించేటువంటి అదృష్టం నాకు. ఈ ప్రజలకు ఏం చేసినా రుణం తీర్చుకోలేనటువంటి, అలాగే రామచంద్రపురం పట్టణ ప్రజల యొక్క ఆశలు, రామచంద్రపురం పట్టణ ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తాం.